మంత్రి మండలం సిద్ధపల్లి గ్రామంలో మంతని ముత్తారం రామగిరి మండలాల లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యాలయం లారీ యార్డును ప్రారంభించారు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ పుట్టమధు మాట్లాడుతూ సంఖ్య తక్కువగా ఉండి న్యాయమున్న వారిపై తాము ఉంటామన్నారు సాధారణ కుటుంబంలో పుట్టి మంతని మట్టిని ముద్దాడిన బిడ్డగా న్యాయమున్న వారి వైపే ఉంటామని ఆయన గుర్తు చేశారు ఈ ప్రాంతంలో అనేక వనరులున్నా వాటిని వినియోగించి మన ఆకలి తీర్చాలని గత పాలకులు ఏనాడు ఆలోచన చేయలేదన్నారు ప్రజల ఓట్లతోనే నాయకులం అవుతామని గట్టిగా నమ్మే వ్యక్తిగా ప్రజలకు న్యాయం చేయాలని ప్రతిక్షణం ఆలోచన చేస్తామన్నారు నలభై ఏళ్ల క్రితం నుంచే ఈ ప్రాంతంలో సింగరేణి మైండ్స్ ఉన్న కనీసం ఉపాధి అవకాశాలు కల్పించి మన ఆకలి తీర్చాలని గత పాలకులు ఆలోచన చేయలేదని విమర్శించారు ఆనాడు అక్కపెళ్లి ప్రాంతంలో సింగరేణి ఓసీపీలో అనేక కంపెనీలు వచ్చినా ఈ ప్రాంత యువకులకు ఉపాధి మార్గాలు చూపించని చరిత్ర కేవలం కాంగ్రెస్ పాలకులదన్నారు ఆనాడు ఆయా కంపెనీల్లో ఈ ప్రాంత యువకులకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదని పది ఇరవై మందికి ఉపాధి చూపించి చేతులు దురుపుకునేవారన్నారు కానీ తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాత వందల సంఖ్యలో యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు లారీ ట్రాన్స్పోర్టు విషయంలో ఎన్సీసీ కంపెనీలో ఉద్యోగాలు ఇతర సమస్యల విషయంలో ప్రజానాయకుడిగా ఎన్నో ఆలోచన చేస్తున్నామని తెలియజేశారు తమ పోరాటంలో ఎలాంటి స్వార్థ ప్రయోజనాల గురించి ఆలోచించలేదని తెలియజేశారు ప్రభావిత గ్రామాల నిర్వాసితుల గురించి గత పాలకులు ఆలోచన చేసి ఉంటే ఈనాడు ఎన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు పేదోడి ఆకలి తీర్చాలని తాము ఆలోచన చేస్తుంటే తమకు ఆశ చూపే ప్రయత్నాలు చేస్తుంటారని కానీ ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ప్రతి పేదోడి గురించే నిస్వార్థంగా ఆలోచన చేస్తుంటామని తెలియజేశారు అనంతరం జడ్పీ చైర్మన్ పుట్టం మధుకర్ను గజమాలతో సన్మానించారు లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు